నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమ మాచిరాజు జయం ప్రేక్షకులకు స్వాగతం చిత్రమైన ఈ జగత్తులో విచిత్రవంతమైన బుద్ధిజీవి మానవుడు అన్నీ తనకు తెలుసు అని అనుకుంటాడు కానీ తన వెనకాల అతీంద్రమైనటువంటి శక్తి నడిపిస్తోందని అది కంటికి కనిపించని దివ్యశక్తి అని తెలియదు ఎవరికి చాలామంది దీని విషయం మీద అవగాహన కోసం విశ్వప్రయత్నాలు చేసే ఉన్నారు అయితే ఈ ఆరాట పోరాట వ్యవస్థలో మన నిమిత్త మాత్రం అని తెలుసుకునేటప్పటికీ కాలం కాస్త దొరిపోతోంది ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి జగదంబిక ఈ సృష్టి మొత్తాన్ని కూడా పరిపాలన చేస్తూనే ఉంది ఎవరికి ఏ కర్మరీత్యా ఏటువంటి సుఖాలు కావాలి ఎటువంటి దుఃఖాలు కావాలి ఎటువంటి పరిస్థితులు ఏర్పరచాలో ఆ తల్లికి తెలుసు అయితే ఈ మానవ జీవితంలో ప్రతినిత్యం కూడాను దైవ చింతన ఎవరైతే కలిగి ఉంటారో వారికి కంటికి రెప్పలా నేను కాపాడతాను అని చెప్పేసి తల్లి అనుగ్రహాన్ని ఇచ్చింది కాబట్టి మనకి వారానికి రోజులు ఏడు ఏడు రోజులకి కూడాను ఏడు వారాలకి పేర్లు పెట్టారు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దైవతాదత్తమైనటువంటి ప్రభావం కూడా ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడాను ప్రతి వారానికి దానికి సంబంధించిన దైవ శక్తిని ఆరాధన చేసినట్లయితే తప్పనిసరిగా పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది ఉదాహరణకి ఆదివారం ఆదివారం రవిగ్రహం సూర్య భగవానికి సంబంధించింది ఆదివారం నాడు ఏం చేయకూడదని చెప్పారండి ఆదిత్య హృదయంలో మద్యము మాంసము స్త్రీ సంగమము ఈ మూడు నిషిద్ధాలు అని చెప్పారు ఇవి ఎవరైతే పాటిస్తారో వారు వందేళ్లు బతుకుతారు అని చెప్పేసి గ్యారంటీ అని చెప్పేసి నేను చెప్పలేదు ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్రంలో మొట్టమొదటి బిట్టే అది అందుచేత ఆదివారన్నాడు మద్యము మాంసము మైదునము వీటిని నిషిద్ధముగా ఉంచగలిగిన మానవుడు గొప్పవాడవుతాడు సుమా ఆరోగ్యవంతుడవుతాడు అనారోగ్యాలు పొడసూపవు పరమ పవిత్రవంతమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతాడు అదృష్ట లక్ష్మి ఆయన వెంటనే ఉంటుంది అని చెప్పారండి దీన్ని ఎంతమంది పాటిస్తున్నారు మా మాచే జయం ద్వారా అందిస్తూ ఉన్నటువంటి ఈ విషయాన్ని ఇకనైనా ప్రతి ఒక్కరూ ఆదివారం నాడు పాటించి చూడండి త్వరలో మీరు కోడీశ్వరులకండి సర్వే జనా సుఖినో భవంతు